హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ మిక్చర్స్ నేను మీ లక్ష్మీ ప్రసన్న మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే ఆనపకాయ పులుసు ఇది మనం రెగ్యులర్గా పెట్టుకునేలా కాదండి రెసిపీ నాకు మా నాయనమ్మ చెప్పింది నేను పెట్టి చూశాను నాకు చాలా నచ్చింది మీరు కూడా చూడండి మీకు నచ్చితే దయచేసి నాకు కామెంట్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ఆనపకాయ ముక్కల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో పెట్టుకొని అందులో పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టండి ఇందులోకి నేను రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి రెండు తీసుకోండి సరిపోతాయి పచ్చిమిరపకాయలు కూడా ఒక ఫోర్ తీసుకొని కట్ చేసి పెట్టుకోండి ఆనియన్స్ రెండు మిక్సీ పట్టి కచ్చాబిచ్చాగా మిక్సీలో వేసి పక్కన పెట్టుకోండి చూసారా నేను రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు అందులోకి చింతపండు పులుపు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని నానబెట్టుకుంటే మనకి సరిపోతుంది చూసారా నేను విడిగా జ్యూస్ కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆనపకాయ ముక్కలు బాగా ఉడికిపోయేయండి అందులో మనం ఇందాక పసుపు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కారం యాడ్ చేసి అందులోనే మనం తురిమిన ఆ ఉల్లిపాయ ముద్దను కూడా వేసుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించాలి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోండి 15 మినిట్స్ పాటు అలాగ ఉడికించండి 15 నిమిషాల తరువాత అందులో కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుపును కూడా అందులో వేసి ఇంకో 10 నిమిషాల పాటు ఉడికించండి అది ఉడికేలోపు మనం దాంట్లో వేయడానికి పోపును రెడీ చేసుకుందాం పోపులోకి 3 ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు చితక్కొట్టు వేసుకుంటే మనకి టేస్ట్ అందులోకి బాగా దిగుతుంది ఇప్పుడు మనకి రెడీగా ఉడికి ఉన్న ఆ ఆనపకాయలోకి ఈ పోపుని ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి పోపు వేసి ఈ పోపుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతేనండి మనకి గుమగుమలాడే ఆనపకాయ పులుసు టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతుంది ఒక్కసారి మీరు టేస్ట్ చూడండి మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి లైక్ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి